అండ్ ఇంకా మా ఎస్కేన్ గురించి చెప్పాలి. ఎస్కేన్ నాకు ఫస్ట్ ఎస్కేన్ గురించి చెప్పింది మా సిరి, ఎందుకంటే మేము ఇద్దరం చెప్పకలేదు కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్ అంతే ఇంకా అది మారదు. సో సిరి అసలు నైట్ చాలామంది ఏ ఫ్యాన్స్ ఆల్ ఫ్యాన్స్ అందరూ మంది తిడుతుంటే ఒక్కడ మాత్రం సింగిల్ హ్యాండెడ్గా అందరికీ రిప్లై ఇచ్చేస్తున్నాడు నైట్ అంతా. అసలు ఎప్పుడు ఆడు మూడింటికి పెట్టినా నాలుగింటికి పెట్టినా ఐదింటికి పెట్టినా పొద్దున్న ఎనిమిదింటికి పెట్టినా పదకొండింటికి పెట్టినా ఒకటి వితిన్ 10 మినిట్స్లో యూనో రిటర్న్ రిప్లై ఇచ్చేస్తున్నాడు. అది ఎవడో మాకు తెలియట్లేదు, అని పట్టుకుందామని ట్రై చేస్తున్నాం, ఏదో మెయిల్ కొట్టేసి చూద్దాం అని అన్నాడు. వచ్చాడు, వచ్చిందని నాకు చెప్పాడు, నా దగ్గర ఉన్నాడు, ఆయన ఏం చేయాలి తెలియట్లేదు, ఆయన మొత్తం నాకు తీసుకొచ్చేయాలి ఉంది, ఆడు సూపర్గా ఉన్నాడు, ఆడు అసలు టకటకటకగా మెడల్ కొట్టేస్తాడు, మన హార్డ్ కోర్ ఫ్యాన్, అంత ఫ్యాన్ అసలు అక్కడ కాదు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే. సరే వచ్చేయమన్నాను, వచ్చేయమని ఏమో తెలియదు వచ్చేయమని ఫస్ట్, ఎందుకంటే అప్పుడు మేమందరం కూడా బడ్డింగ్ ఆర్టిస్టులు, అంటే అప్పటికి నేను ఇంకా సినిమా చేయలా, డబ్బులు లేవు, ఏమి లేవు ఆ రోజులే. రమ్మన్న వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి అన్నాడు. నేను అన్నడుతో ఏంటి మరి నువ్వు వచ్చేమన్నావు వాడు వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దాం అండి, ఉద్యోగం లేదు పని లేదు ఏం చేయాలి, సరే ఓ పని చేయి నేను డ్యాన్స్ ఫ్లోర్ చేస్తుంటా, అది కూడా చిరంజీవి గారి సైట్, ఆయన వాడట్లేదు కాబట్టి నేను చిన్న షెడ్ వేసుకుని అక్కడ డ్యాన్సులు చేస్తున్నా. ఆ పక్కన చిన్న రూమ్ ఉంది, స్టార్టింగ్ ఫస్ట్ ఆయన రూమ్లో ఉండవు, ఆ తర్వాత ఏం చేయొచ్చు చూడొచ్చు అని చెప్పి ఒక చిన్న రూమ్. ఎంత చిన్న రూమ్ అంటే మీ వాచ్మెన్ రూమ్ కూడా అంత చిన్నగా ఉంటుంది, అంత సింపుల్ చిన్న రూమ్లో మా వాసు, మా ఎస్కేఎన్ వాళ్ళందరూ నేను డ్యాన్స్లు చేస్తుంటే వాళ్ళ పక్కన అక్కడ కూర్చుని ఉండేవారు, బాస్ అని షార్ట్స్ వేసుకుని టీ షర్ట్లు వేసుకుని అలా 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 నా దగ్గర ఏం చేద్దాం, సరే మనోడు జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ ఉందంట జర్నలిస్ట్గా చేద్దాం అని చెప్పి ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి, మీరందరూ యూనో తన మైక్ ఇసిరినప్పుడు ఇలా మీమలు చేసినప్పుడు అందరూ ఫన్నే చూస్తున్నారు, నాకు మాత్రం అటు ఎంత ఓవర్ చేసినా కొన్నిసార్లు నాకు పర్లేదు అనిపిస్తుంది, నాకు ఎందుకంటే అంత నేను అంత జర్నీ చూశాను, ఎందుకంటే అతని ఎక్సైట్మెంట్ మీరందరూ చూసేది అతను చేసే కొంచెం ఓవర్ బిహేవియర్ మీకు అది అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం నాకు తెలుసు ఎంత కష్టం నుంచి ఎంత కింద నుంచి మన మెగా ఫ్యాను వచ్చి ఇవన్నీ దేకి హైదరాబాద్లో. అసలు రెంట్లు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో ఉండాలంటే మామూలు విషయమా, ఏమనుకున్నారు అసలు ఊర్ల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండాలంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఇంకా కష్టం అనుకోండి. అలా వచ్చి ఒక సింగిల్ రూమ్లో ఎన్నో ఏళ్ళు ఉన్నాడు, సింగిల్ రూమ్, తనకు సరిగ్గా బాత్రూమ్ కూడా ఉండదు బయటకు వెళ్ళాలి, అలాంటి ప్లేస్లో ఎన్నో ఏళ్ళు ఉండి అలా పెరిగి పెరిగి మెల్లిగా ఒక TV9 లాంటి ప్లేస్లో జర్నలిస్ట్ అయ్యి ఆ తర్వాత TV9 అయ్యి అలాగ ఇవాళ తన ఎన్నో ఏళ్ళు అలాగా పిఆర్గా చేస్తూ తర్వాత ఒక సినిమా తీసి, బట్ స్టిల్ ఐడెంటిటీ లేకపోయినా కూడా 2.5 ఎప్పుడు కలిసినా కూడా గీతా సాఫ్ట్లో ఏ సీన్ ఏం చేస్తున్నావంటే బాస్ బేబీ అనే సినిమా తీస్తాను బాస్ అనేవాడు. ఏందా అదేమన్నా పెద్ద బాహుబలి అన్నేళ్ళు తీస్తారు మీరు అని నేను జోకులు కూడా వేసాను. లేదు బాస్ ఇది కొట్టాలి బాస్, ఇది కల్ట్ సినిమా బాస్. నీ ఎప్పుడు కలిసినా కల్ట్ అనేవాడు. ఆ సినిమా చూపించండి ఎడిటింగ్ రూమ్లో పైన ఉందని ఎప్పుడైనా చూస్తాను సరదాగా ఉంటే. లేదు బాస్ మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను బాస్ అని అలా ఎన్నో ఏళ్ళు తను వెయిట్ చేసి ఎంతో జెన్యునిటీ ఎలాగైనా. అండ్ నిన్న తనతో కూర్చున్నప్పుడు ఒక చాలా మంచి మాట చెప్పాడు, బాస్ మనం ఏదో ఒక ఇంత డబ్బు ఒక 5 crores సినిమా తీస్తాం, ఆ తర్వాత ఓటీటీలకు ఇంత అమ్మేసాం, మనకి ఇంత ప్రాఫిట్ వచ్చేసింది, థియేటర్కి మీద రెవెన్యూ మీద వస్తే మనకు వచ్చినట్టు, లేదంటే ఇలా అందరు ప్యాకేజీల్లాగా ఒక 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 సెట్ మోడ్లో సినిమాలు తీసేస్తున్నారు బాస్, ఆడియన్స్ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఏదో ప్యాకేజ్ మీద సినిమా చేస్తున్నారు, ఓకే ఇదేదో సినిమాలు తీయాలి కాబట్టి వీళ్ళు ఫండింగ్ వచ్చింది కాబట్టి తీస్తున్నారు బాస్, నాకు మాత్రం ఈ సినిమా అలా తీయాలని లేదు, సినిమా మొత్తం ప్రాణం పెట్టి తీసేయాలని ఉంది. అండ్ నిజంగా అలా ప్రాణం పెట్టి తీశాడు. అండ్ జనం కూడా నాకు నచ్చింది ఏంటంటే ఎవడు ఎఫర్ట్ పెడితే వాడినే రికగ్నైజ్ చేసి ఆ సినిమాకి ఓపెనింగ్ వస్తుంది, నాకు అది చాలా చాలా అది పెద్ద సినిమానా చిన్న సినిమాని పక్కన పెడితే ఒక సినిమాని చూసి ఏం సినిమా ఒక సినిమాని చూసి ఆ ఎఫర్ట్స్ జనం గుర్తిస్తున్నారు చూసావా, ఒక జెన్యున్ ఎఫర్ట్, ఆ సినిమా బాగుండొచ్చు బాగోపోవచ్చు కానీ ఒక జెన్యున్ ఎఫర్ట్ జనాలు ఫీల్ అవుతున్నారు, అతని ట్రైలర్ నుంచో లేదంటే అందులో నుంచి వచ్చే పాట నుంచో లేదంటే ఇందులో నుంచి ఒక వైబ్ ఫీల్ అయ్యి లేదు వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారని జనం ఒక ఛాన్స్ ఇస్తున్నారు చూసావా, అది నిజంగా జనానికి మనస్ఫూర్తిగా తెలుగు జనాలు అబ్బో 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 ఎంత చెప్పినా తక్కువే బంగారం. సో అలా సీను ప్రపంచాన్ని నువ్వు మైక్ వేసరవచ్చు కానీ నాకు మాత్రం నువ్వు జస్టిఫైడ్ అయ్యా, ఐఎమ్ సో హ్యాపీ నీకు ఇంత మంచి జర్నీ వచ్చినందుకు నాకు చాలా చాలా చాలా, ఎందుకంటే ఓ మనిషికి అన్నిటికంటే ఎక్కువ అవసరం ఏంటో సార్,
డబ్బు కాదు, ఇది కాదు, అది కాదు, ఏది కాదు. ఓ మనిషి మ్యాక్సిమం ప్రతి హ్యూమన్ కోరుకునేది ఐడెంటిటీ. ఐడెంటిటీ నీకు వచ్చినందుకు ఇవాళ నాకు నీ హయ్యెస్ట్, నువ్వు ఎన్నైనా సంపాదించవచ్చు కానీ ఐడెంటిటీ సంపాదిస్తాం ఇస్ ద మోస్ట్ హయ్యెస్ట్ ఆఫ్ ద హైరార్కీ. అది ఇవాళ నువ్వు సంపాదించిన నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. నేను చెప్తున్నా, నేను సినిమా చూస్తున్నా, పక్కన మా అదిగో మా రమేష్ అక్కడే ఉంటాడు, మా రమేష్ను ఇంకొకరు ఇద్దరు ఏదో సినిమా చూస్తున్నాం. నేను సినిమా చూస్తున్నా, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి సినిమాలో అది ఎత్తేస్తుంది జమ్ 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 అని. ఫస్ట్ హాఫ్ అయిపోయి నేను హైలో వచ్చి, సరే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కదా అని చెప్పి మా బౌన్సర్ని అడిగా, రమేష్ క్యాజువల్గా అడిగా, పెద్ద పెద్ద అంటే సినిమా మీద ఓకే బాగానే ఉంది, ఎందుకంటే నేను నా ఎక్సైట్మెంట్ తెలిస్తే అది వేరే జడ్జ్మెంట్ చెప్తారేమో అని చెప్పి, రమేష్ సినిమా ఎలా ఉంది అంటే, ఏంటి సార్ సినిమా బిగినింగ్ నుంచి అదిరిపోయింది సార్ కదా. నాకు కూడా అదే అనిపించింది రమేష్, నేను మళ్ళీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు రాలేదు, ఏంది సార్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతేనే ఉండే కరెక్ట్ కదా, నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది రమేష్. నా కాళ్ళు చేతులు అలాగే నేను స్క్రీన్ దగ్గరకు వచ్చాను, నేను చూసాను సార్ అన్నాడు. రే నేను చూసాను కాబట్టి, నేను అలా చేశాను కాబట్టి నువ్వు చెప్తావా, నువ్వు నిజంగా ఫీలే చెప్తావా? లేదు సార్ నాకు నిజంగా నచ్చింది, నాకు అర్థమైంది, నాకు బాగా నచ్చిందండి. నిజంగా అంత ఇంపాక్ట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. అండ్ నిన్న మాట్లాడేటప్పుడు ఆయన అడిగా, ఆయన రెండేళ్ళు వేరే ఏ సినిమా చేయను అన్నారు సార్ అన్నారు. ఏ అంటే నేను పొల్యూట్ అయిపోతుంది సార్, నేను ఈ సినిమా హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. రెండేళ్ళు ఒక మ్యూజిక్ డైరెక్టర్, అసలు రెండేళ్ళకి ఒక సినిమా వస్తు చేస్తుంది మ్యూజిక్, మిగతా మ్యూజిక్ డైరెక్టర్కి ఈయనైతే రెండేళ్ళు ఒక సినిమాకి వెయిట్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం. ఐ రియలీ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ మీరు ఎంత బాగా కొట్టారంటే మ్యూజిక్ కానీ. అసలు ఆ రెండు ప్రేమ కథ, ఓ రెండు రెండు మేఘాల కథ పాట, ఆ పాట నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆ పాట వినలేదు, నేను ఆ పాట బయట వింటున్నాను, అది ఈ సినిమాలోదో నాకు తెలియదు. నేను మామూలుగా స్పాటిఫైలో అక్కడే విన్నాను, ఈ పాట ఏదో బాగుంది అనుకున్నాను. దేవరా పాట విన్నాను నేను ఒకరోజు ట్రెడ్మిల్ మీద వెళ్తూ స్పాటిఫైలో వింటూ ఉంటే. నేను జనరలీ సినిమా బొమ్మ చూడను, ఎందుకంటే సినిమా చూసేసరికి అది ఏ సినిమా అది ఏంటి మన జడ్జ్మెంట్తో వింటాం. సో విన్నప్పుడు మాత్రం అసలు బొమ్మ చూడను నేను. వింటూ ఉంటే పిచ్చకిపోయింది, ఒక టెక్నో మ్యూజిక్లో ఒకళ్ళు ఎవరు ఇంత ఫ్యూజన్ కలిపి ఇంత బాగా చేసింది మన తెలుగు సినిమాలను. ఓపెన్ చేస్తే అది బేబీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చి మన ఎస్కేన్ ఫోన్ చేశా, ఏంటి అంటే ఆ పాట కూడా బాగా హిట్ అయింది, ఓ అది కూడా మీ సినిమానేనా, నాకు తెలియలేదు, కంగ్రాచులేషన్స్, చాలా బాగున్నాయి పాటలని. ఈ మధ్యకాలంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్రెడీ బయట సూపర్ హిట్, నాకు కూడా చాలా నచ్చిన పాటలు. ఐ హోల్ హార్టెడ్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తెలుగు ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, మేము ఇంకా రికమెండ్ చేస్తాం మిమ్మల్ని కుదిరితే. అండ్ మై హార్ట్ఫుల్ రెస్పెక్ట్ టు ద కెమెరామెన్ బాలరెడ్డి గారు, నమస్తే, థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. జనరల్లీ ఫోటోగ్రఫీ అంటే ఏదో గ్లాసీగా చూపించడం, ఇంకోటి ఇంకోలా కాకుండా చాలా న్యాచురల్గా చాలా బాగా డీసెంట్గా చేశారు, చాలా బాగుంది, ఇట్స్ అ వెరీ నీట్ వర్క్. అండ్ ఈ సినిమా పనిచేసిన ఎడిటర్ ఆ సినిమాని చాలా అర్థం చేసుకుని చేశారు. ఈ సినిమా ఇంకా ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి, అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే మీరేమనుకోవద్దు, కొంచెం మంచిది తాగొచ్చు, నేను మాట్లాడి మాట్లాడి పెద్దలు డ్రై అయిపోయినాయి. ఫస్ట్లీ ఆనంద్ కంగ్రాచులేషన్స్, నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎందుకంటే నువ్వు ఎలా అంటే నాకు నీలో నా సిరీస్ని చూసుకుంటుంటాను నేను. అంటే ఒక నాకు ఎందుకో నేను సిరీస్ని ఎలా చూస్తాను, నేను ఎలా చూస్తూ ఉంటా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. సో నువ్వు కొడితే మా సిరీస్ కొట్టినంత ఆనందంగా ఉంటుంది నాకు. ఆనంద్, జనరలీ ఒక హీరోకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక సినిమా టేక్ ఆఫ్ అవుతానికి ఒక డైరెక్టర్ మీద మన నమ్మకం పెట్టుకుంటాం కదా, అదే సినిమా.